రైట్. ఇక జగన్ రాష్ట్రపతి ఎన్నికలు బహిష్కరించాలి, ఇదే మంచి అవకాశం అని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు హర్ష కుమార్. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా, రాష్ట్రానికి అప్పుడప్పుడు కూడా ఇలాంటి అవకాశాలు వస్తుంటాయి. ఇదే సమయంలో రాష్ట్రానికి రావాల్సినవి, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవి సాధించుకునేటువంటి సరైనటువంటి సమయం ఇది. జగన్ ఈ సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి, అంటే డిమాండ్ చేయాలా లేకపోతే ఇతరత్రా వారు మనల్ని మద్దతు అడిగినప్పుడు మనం ఏమేమి అడగాలి రాష్ట్రానికి సంబంధించి. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, రావాల్సినటువంటి నిధులు కావచ్చు, విభజన హామీలు కావచ్చు, ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటివి చాలా ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా సాధించుకునేటువంటి క్రమంలో వాళ్ళు మద్దతు అడిగినప్పుడు మనం కూడా తిరిగి అడగాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వీటిలో చెప్పుకోవాల్సింది ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశం కీలకంగా వ్యవహరించాలి అనేటువంటి విషయాన్ని కూడా హర్ష కుమార్ చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రైట్. ఇక తర్వాతి టాపిక్ చూస్తే, అమ్మ చెప్పింది కొడుకు తగ్గాడు, తల్లి మాట కోసం వెనుకడుగు. దీనికి సంబంధించి తల్లి మాట కోసం పరిటాల శ్రీరామ్ వెనుకడుగు వేసినటువంటి పరిస్థితి ఉంది. రైతు సమస్యలపై శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడానికి పుట్టపర్తికి వెళుతున్న సునీత శ్రీరామ్ను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో పోలీసులతో పరిటాల సునీత, ఆమె కొడుకు శ్రీరామ్ వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కొంచెం ఉద్రిక్త పరిస్థితి కూడా తలెత్తింది. ఈ నేపథ్యంలో అమ్మ ఆగరా అనగానే చేతులు కట్టుకున్నాడు శ్రీరామ్. పరిటాల సునీత పరిటాల శ్రీరామ్కు తీవ్ర వాగ్వాదానికి దిగారు. రైతు సమస్యలపై పోరాడే హక్కు కూడా తమకు లేదా అని ఈ నేపథ్యంలో ప్రశ్నించారు. అక్కడ తల్లి కొడుకుల మధ్య ఉన్నటువంటి సమన్వయం, ప్రేమానురాగాలు వాటన్నిటి కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. ఎంత ప్రజా సమస్యల మీద పోరాడుతున్నప్పటికీ కూడా ఇద్దరి మధ్య ఉన్నటువంటి సఖ్యతని మనం చూడొచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, మురళి, ఈరోజు ఏదైతే అనంతపూర్ ఉమ్మడి జిల్లాలో చెలో కలెక్టరేట్ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే 14 నియోజకవర్గాల నుంచి కూడా దాదాపు ఎక్కడికెక్కడ టీడీపీ నేతలను అవసరం చేయడము, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవచ్చు. దీనికి ప్రధానంగా 13 నియోజకవర్గాలు ఒకెత్తు రాప్తాడు నియోజకవర్గం, ఏదైతే మాజీ మంత్రి పరిటాల సునీత వ్యవహరిస్తున్న రాప్తాడు నియోజకవర్గం మాత్రం పర్టికులర్గా చెప్పుకోవచ్చు. అంటే అక్కడ పోలీస్ ఏదైతే ఎస్ఐ కానీ లేకపోతే ఎస్ఐ కానీ విధులు నిర్వహిస్తున్న వాళ్ళు అంటే విరుద్ధంగా ఏదైతే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏదైతే పరిటాల శ్రీరామ్ని, అదేవిధంగా పరిటాల సునీతని సత్యాయి జిల్లా పుట్టపర్తి కేంద్రంగా బయలుదేరితే రామగిరి ప్రాంతంలో అక్కడ అడ్డుకొని పూర్తిగా ఏదైతే తల్లి కొడుకుల మధ్య పోలీసుల మధ్య దాదాపు ఒక 10 నిమిషాల వరకు తీవ్ర వాగ్వివాదం జరిగింది, వివాదంగా మారింది. అంటే ప్రధానంగా ఏదైతే రైతుల కోసము ఏదైతే ప్రతిపక్ష పార్టీగా మా గొంతుగా మేము ఏదైతే కలెక్టర్ కానీ లేకపోతే రేపు జిల్లాకి సత్యాయి జిల్లాకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్న సందర్భంగా ఈ 3 సంవత్సరాల్లో దాదాపు ఉమ్మడి జిల్లాలో కూడా అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అనే అకాల వర్షాల వల్ల కూడా అనేక మంది రైతులు తీవ్ర ఇబ్బంది పడింది. అదేవిధంగా ఈ 3 సంవత్సరాల నుంచి డ్రిప్ ఇరిగేషన్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కి, హార్టికల్చర్ పళ్ళ తోటలకి డ్రిప్ ఇరిగేషన్ పూర్తిగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసేవేయడంతో ఇలాంటి అనేక సమస్యల మీద కలెక్టర్ కి మెమొరాండం ఇవ్వడానికి వెళ్తుంటే కూడా ఏదైతే ఒక సిఐఎస్ఐ వైసీపీ అధికార పార్టీ నేతల్లాగా వ్యవహరించి వాళ్ళని అడ్డుకోవడం కూడా తీవ్ర వివాదంగా మారింది. అయితే ఒకసారిగా పరిటాల శ్రీరామ్ ఆవేశంగా మొత్తము ఏదైతే ఒక మండల నాయకుడిని సిఐ ఏదైతే అసభ్యంగా మాట్లాడితే ఒకసారిగా పరిటాల శ్రీరామ్ అక్కడ కలిగి చేసుకొని మండల నాయకుడు మా నాయకుడిని మర్యాదగా మాట్లాడండి అని కూడా ఒక రకంగా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు కూడా అక్కడ జరిగిన సంఘటన మనం చూసాము. అయితే పరిటాల సునీత శ్రీరామ్ని ఏదైతే ఆ సహనం కోల్పోకుండా 1 నిమిషం ఆగుబాబు అని మొత్తం అక్కడైతే శ్రీరామ్ని సందాయించడం జరిగింది. అంటే పోలీసులతో ఉన్నతాధికారులతో ఏ విధంగా మాట్లాడాలి ఏంటి అనేది కూడా అంటే దాదాపు ఒక 10 నిమిషాల పాటు ఏదైతే పోలీసులు అదేవిధంగా పరిటాల సునీత శ్రీరామ్ మధ్య వాగ్వివాదం అనేది మొత్తం తీవ్ర విమర్శలకైతే దారితీస్తుంది. అంటే అక్కడ వ్యవహరించిన సిఐ కానీ లేకపోతే ఎస్ఐ కానీ పూర్తిగా 13 నియోజకవర్గాలకి ఒక రకంగా ఉంది, రాప్తాడు నియోజకవర్గానికి మాత్రమే ఒక రకంగా వ్యవహరిస్తున్నారు.
పోలీసులు తీరు మారాలి, మేము మా సొంత పార్టీకో లేకపోతే పర్యటన ఎజెండాతో వెళ్ళలేదు, రైతుల కోసం వెళ్తుంటే ఇక్కడ నడి రోడ్డు మీద ఒక మాజీ మంత్రి అని చూడుకోకుండా కూడా ఆ కాన్వాయ్ని అడ్డుకొని పూర్తిగా ఏదైతే పోలీసులు వివరించిన తీరు మాత్రం తీవ్రంగా విమర్శలు చేస్తున్నారో, అదేవిధంగా పరిటాల సునీత కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అంటే మీరు గిన్న ఎప్పుడు గీడు మారకపోతే గిన్న భారీగా ఎవరు అడ్డొస్తారో చూడండి. నేను అనుకుంటే గిన్న మొత్తం నియోజకవర్గం అంతా కూడా భారీగా ప్రజలు మొత్తం టీడీపీ కార్యకర్తలు అంతా కూడా తరలి వస్తారు. కాకపోతే మా ఉద్దేశం అలా కాదు, రైతుల పక్షాన పోరాడే ఒక ప్రతిపక్ష గొంతుగా మేము వినిపిస్తుంటే అధికార పార్టీ నేతలు ప్రలోభాలతో పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రజలు కొంత నొక్కడానికి ప్రయత్నిస్తున్నారు అని మొత్తం ఒక ఏదైతే పరిటాల శ్రీరామ్ సునీత పోలీసుల మధ్య తీరు వివాదంగా మారింది. మళ్ళీ దీని మీద ఉన్నతాధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, అయితే ఇప్పటికి కూడా ఏదైతే పోలీసులకు మాత్రం గట్టి వార్నింగ్ ఇచ్చారని చెప్పచ్చు, దాంట్లో ఏమాత్రం తగ్గుకోకుండా పరిటాల శ్రీరామ్ అదుపు తప్పితే కూడా వాళ్ళ మదర్ ఏదైతే పరిటాల సునీత కంట్రోల్ చేయడం అనేది కొంచెం అంత అభినందనీయంగా మాట్లాడుతున్నారు. ముందులే మొత్తానికైతే ఈ ఏదైతే చెలో కలెక్టరేట్ అనేది అనంతపురం జిల్లా అంతా కూడా పోలీసులు ఉక్కుపాదంతో మోపినా కూడా ఎక్కడ తిరిగి ఏదైతే తండోపు తండోలుగా మొత్తం కార్యకర్తలు 10:11 ప్రాంతంలో వాళ్ళు అనుకున్న కలెక్టర్ చెలో కలెక్టరేట్ అనేది ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ గా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే పోలీసులు ఎంత మార్గాలు అన్ని మార్గాలు మూసేసినా కూడా ఒక స్వచ్ఛందంగా టీడీపీ కార్యకర్త కానీ లేకపోతే నష్టపోయిన రైతులు కానీ ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ల కార్యాలయానికి చేరుకొని ఒక నిరసన కార్యక్రమం చెప్పేసి ఏదైతే సీఎం డౌన్ డౌన్ అంటూ ఏదైతే అనంతపురం ఉమ్మడి జిల్లాలో ప్రతి రైతును ఆదుకోవాలి, ఆదుకోకపోతే ఇలాంటి